హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మన అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం చూడబోతున్నాం అద్భుతమైన ఇన్స్టెంట్ టొమాటో మసాలా. అసలు అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది ఇది. అందులో కొంచెం కూడా డౌట్ పెట్టుకోవద్దు. అండ్ వరుసగా చూసేద్దాం. టొమాటోస్ ముందు ఒక గిన్నె తీసుకున్నాను, ఇంత వేసేసాను. 1/8 టీ స్పూన్ పసుపు అండ్ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. కొద్దిగా నీళ్ళు పోసాను స్టార్టింగ్. ఒక 100 to 150 ml పోయండి చాలు. హైలో పెట్టి మూత పెట్టి ఉడకనిద్దాం ఒక 10 నిమిషాలు. నాకు ఈ టెక్స్చరే కావాలి. 10 నిమిషాల నుంచి ఉడుకుతుంది. నేను ఏం చేస్తానంటే ఇది పక్క స్టవ్ మీద పెట్టేస్తాను, చల్లారనిద్దాం కొంచెం సేపు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఒక కట్ట మెంతికూర చిన్నగా సన్నగా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇందులో వేస్తున్నాను. 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. వా, చికెన్ మగ్గుతుంది. 3-4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఎగ్ మసాలా వేస్తున్నాను. సో ఇది ఇట్లా ఉడుకుతుంటే టమాటా ఉంది కదా, అట్లా పప్పు గుత్తి తీసుకొని మంచిగా ఇట్లాగా ఇట్లా చేయండి. మంచిగా క్రష్ అయ్యింది. నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు హైలో పెడుతున్నాను మళ్ళీ. అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఈ టొమాటో కర్రీ ఇంకా ఎర్రగా కనిపించాలి ఒకవేళ అంటే కనుక మీరు ఏం చేస్తారంటే, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ మూత పెట్టేస్తున్నా. ఒక 2-3 మినిట్స్ సిమ్లో మగ్గనిద్దాం. వావ్, ఆయిల్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. 10 గ్రామ్స్ బటర్ ప్యాకెట్ ఇది వేసేస్తున్నాను నేను. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే కనుక పాల మీద మీగడ ఉంటుంది చూసారా, అది కలపండి. చాలా చాలా టేస్ట్ వస్తుంది. కలిసిపోయింది. ఇంకేంటి, కర్రీ అయిపోయినట్టే. యమ్మీ టొమాటో కర్రీ రెడీ మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ పిల్లలకి టిఫిన్ బాక్స్ రెసిపీగా ఇది పెట్టడం మర్చిపోకండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.